పల్ల ఎన్నాళ్ళకి వెళ్ళాడు, పల్ల ఎన్నాళ్ళకి వెళ్ళాడు వెళ్ళాడు తెలుసా నీకు? తెలుసు, ప్రజారాజ్యం అది అది ఇది కాదండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, పల్ల శ్రీలో అనేక మేము ఆ జంపింగ్ ఎందుకు చేసాం? అవును, అందుకే చింతలపూడి వెంకట్రామయ్య చాలా కామ్ గా ఉన్నారు. చింతలపూడి ఆ ఊరికే పది గారికి ఏకబడిపోయి ఆశపడిపోయి గద్దులేసేటటువంటి మనిషి కాదు చింతలపూడి. గాలివాగలో పోటీ చేయడం అనేది పక్క. రెడ్డి గారు ఇప్పుడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు మర్చిపోతామేమో అని ఆయనే రాసుకుంటారు, ఆయనే రాసుకుని ఒక దాని తర్వాత మాట్లాడడానికి తెచ్చుకుంటారు. అంతేగాని ఎవడో రాసి ఇచ్చింది తెచ్చాడని మనం ఎందుకు అనుకోవాలి? అది కరెక్ట్ కాదు కదా. సిపి పార్టీ 175 సీట్లతోటి అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నమస్తే అందరికీ, నేను మీ గణేష్. ఈరోజు అతిథి గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. సార్, నా ప్రశ్నలన్నీ సూటుగా ఉంటాయి, మీ నుంచి సమాధానాలు కూడా అంతే క్లుప్తంగా వస్తాయని ఆశిస్తున్నాం సార్. అదే, మీరు ఏ ప్రశ్న అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. సార్, మీరు గాజువాకలో 2009 ప్రజారాజ్యంలో మొట్టమొదటి గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. మీ రాజకీయ ప్రస్థానంకి ముందు మీరు ఏం చేసేవారు సార్? కాంట్రాక్ట్ చేసేవాడు. కాంట్రాక్ట్ ఎక్కడ, ఏ కంపెనీలో చేసేవారు? ఈ కంపెనీ మాదే ఒక కంపెనీ, ఎస్ఎస్ఆర్ ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్ట్స్ అని. ఇక్కడ ఎన్టీపీసీ నేనే కట్టాను, గేల్ టెర్మినల్ నేనే కట్టాను, వైశాఖి జల ఉద్యానవనం నేనే కట్టాను, బెంగళూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్, నేషనల్ హైవేస్ వర్కులు చేశాం. వర్కులు చేశారు. అయితే మీరు ప్రజారాజ్యంలోని మీకు సీట్ రావడానికి గల దోహదపడిన అంశాలు ఏంటి సార్? అంటే నాగబాబు గారు మీకు దగ్గర చుట్టం అని చెప్పేసి అందరు చెప్తుంటారు, అందులో ఎంత వాస్తవం ఉందండి? చుట్టరకాలు అలాంటిది ఏం లేదు, కానీ అప్పుడు మనం చాలా పార్టీ కోసం చాలా విపరీతంగా పబ్లిసిటీ చేసి చాలా అప్పుడు కొంచెం డబ్బు ఖర్చు పెట్టి పార్టీలో జెండాలు, కానీ అది కొత్త పార్టీ కాబట్టి ఉత్తరాంధ్ర అంతా కూడా చిరంజీవి గారు ఫాలోయింగ్లో మేము ఫుల్గా కృషి చేసాం. మేము చేసినటువంటి కృషికి గుర్తించి చిరంజీవి గారు అప్పుడు మనకి గాజువాక ఈస్ట్లో కావాలన్నాం. ఈస్ట్ నుంచి ఆఖరి నిమిషంలో అక్కడ ఈక్వేషన్స్లో అక్కడ యాదవులకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో మనకి గాజువాక పంపించారు. ఓకే, పంపించినప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా మనల్ని బాగా ఆశీర్వదించారు. అదే కాకుండా వాళ్ళు స్టేట్ హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చారు మనకి అప్పుడు. మీరు పీఆర్పీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీని విలీనం చేయడానికి అనేక రకాల కారణాలు చెప్తున్నారు చిరంజీవి అభిమానులు. ప్రతి కులంలో ఉన్నారు అటువంటి అభిమానులు. నమ్మిన నాయకుడు పీఆర్పీని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం సొంత తమ్ముడికి కూడా నచ్చలేదు ఆ రోజుల్లో. పీఆర్పీ విలీనంకి దారి తీసినటువంటి సంఘటనలు ఏంటి సార్? సొంత పార్టీలో మనుషులు అమ్ముడుపోయి చేశారని చెప్తున్నారు. సరైనటువంటి మీరు అడిగింది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే తీసుకెళ్ళి అందులో కలిపేశారు, అందరినీ ఇబ్బంది పెట్టారు. అంటే విలీనం చేశారు కదా సార్ పార్టీని, ఒక పార్టీని విలీనం చేశారు. ఎందుకు చేశారంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్, అప్పుడు ఉన్నటువంటి వాతావరణం అది డిఫరెంట్. అంటే నేషనల్ పార్టీలో ఒక మీకు రాబోయే కాలంలో మీ సామాజిక వర్గానికి మీకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి, మీరు ఇలా చేయండి, మీరు ఒక నాయకుడిగా మాకు స్టేట్కి కావాలని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోరడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని చిరంజీవి గారు మమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇలా ఉంది మరి ఏం చేద్దాం అని చెప్పేసి అంటే, సరే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు కట్టుబడి పని ఉంటామండి, మీ ఇష్టం, ఫైనల్ అథారిటీ మీరు అని చెప్పేసి అప్పుడు ముక్తిగండంతో అందరూ చెప్పడం జరిగింది. అంటే చిరంజీవి గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, మా పార్టీలో విలీనం చేస్తాను అన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయింది కాంగ్రెస్? రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ఇష్యూ జరగలేదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ ఇష్యూ జరగలేదు,
రాజశేఖర్ గారు ఉండగా కూడా ఈ విషయం జరగలేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సజ్జన భజ్జన ఇవన్నీ కూడా సంప్రదింపులు జరిగినాయి. ఆ తర్వాత జరిగినటువంటి విషయం కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంచేత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన అయిపోయినప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వలేదంటే అలా అలాంటి ఆలోచన లేదు ఆయనకు. అప్పుడు కూడా మనం ఆ రోజు కేంద్రంలో గవర్నమెంట్ కాపాడడానికి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అయితే ఉందో అలాగే అప్పుడు గవర్నమెంట్ పవన్ చిరంజీవి గారు కానీ ఆ రోజు ప్రొటెక్ట్ చేయకపోతే అప్పుడు గవర్నమెంట్ కూలిపోయేది. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు ప్రొటెక్ట్ చేశాడు చేయడం కోసం అని చెప్పేసి అటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు పార్టీని విలీనం చేయడం జరిగింది. అందుకని ముఖ్యమంత్రి ఇస్తారనే కండిషన్ అది లేదు. ఫర్దర్గా ఏంటంటే ఆంధ్రాలో టోటల్గా చిరంజీవి గారి నాయకత్వం మీద నడవాలనేటటువంటి ఆలోచన కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఉండేది. ఇప్పుడు పీఆర్పీ టికెట్లు ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే అల్లు అరవింద్ ఎమ్మెల్యే సీట్లను అమ్ముకోవడం వల్ల పీఆర్పీకి పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎవరైతే నాయకత్వం లేకుండా ఓన్లీ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల ప్రజారాజ్యం కూలిపోయిందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న నాయకులు కూడా విమర్శించిన సంఘటనను చూసాం. ఇంతకీ మీరు ఎంత ఇచ్చారు సార్ సీటు ఎమ్మెల్యే సీటు? డబ్బులు ఇవ్వలేదు. మీరు చెప్పినటువంటి విషయం కూడా డబ్బులు ఇస్తేనే ఇచ్చారు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అనేటటువంటి విషయం అదే వాస్తవమైనటువంటి ప్రశ్న కాదు మీది. ఎందుకంటే నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆ రోజు ప్రజారాజ్యం గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చేది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో చాలామంది డబ్బులు లేకే 35 సీట్లు 500 ఓట్లు 1000 ఓట్లతోటి 35 సీట్లు కోల్పోయినాయి. ఆ 35 సీట్లు వచ్చి ఉంటే గవర్నమెంట్ ప్రజారాజ్యం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఆ రోజున్న కండిషన్లో. కానీ అక్కడ డబ్బు లేని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ చిన్న డిఫరెన్స్లో డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలోనే అప్పుడు ప్రాబ్లం వచ్చింది. అంతేగాని అలా చూడలేదు ఆయన. కామన్న చిరంజీవి గారు ఏం చేశారంటే పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి వాడిని అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకొని సామాజిక న్యాయాన్ని తీసుకుని టికెట్లు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడులాగా ఎవడికి డబ్బు ఉంది ఎవడికి ఎక్కువ ఉంది అన్నటువంటి భావన అప్పుడు లేదు. ఆ కారణం చేతనే అప్పుడు చిరంజీవి గారు గవర్నమెంట్ రూలింగ్లోకి రాలేదు. లేకపోతే నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఆయన మెయింటైన్ చేసి ఉంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు. మీరు జనసేన పార్టీలోనే జాయిన్ అయ్యారు గతంలో 2019 ఎలక్షన్స్ ముందు జాయిన్ అయ్యి పార్టీకి చాలా గట్టిగా పనిచేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు పెందుర్తి సీట్ ఇచ్చారు, జనసేన పార్టీ తీవ్రమైన వైఫల్యం చెందింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయిన పరిస్థితి. మీకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన వెంటనే మీరు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీలోకి ఫస్ట్ దూకిన వ్యక్తి మీరే అనేసి చెప్తూ ఉంటారు. రిజల్ట్స్ రాగానే నాగిరెడ్డిని వెళ్ళి వెంటనే రిజల్ట్స్ సాయంత్రానికి మీరు వెళ్ళి కలిసినట్లు పార్టీని వీడినట్లు అసలు జనసేన పార్టీని వీడాల్సి వచ్చిన పరిస్థితులు ఏంటి సార్? మీకు మీరు చెప్పిన దాంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు పెద్దపేట వేశారు, బహిరంగ సభల్లో కూడా చెప్పారు. చింతలపూడి వెంకటరామయ్య గారికి తెలిసిన పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ ఎవరికి తెలియదు పార్టీలో. అలాంటి వ్యక్తి మీరు బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అసలు అధికారమే పరమజేయంగా ఉన్నారా లేకపోతే? మీరు చెప్పినటువంటి ప్రశ్నలో వాస్తవం లేదు. ఎలక్షన్ అయినట్టునే నాగిరెడ్డిని కలవడం అనేది అది అబద్ధం, అవాస్తవం అది. తర్వాత నేను పార్టీలోకి వెళ్ళేటప్పటికి నేను పార్టీకి రిజైన్ చేసిన తర్వాత 6 నెలలు ఏ పార్టీకి వెళ్ళలేదు, ఖాళీగానే ఉన్నాను నేను. ఏ పార్టీకి వెళ్ళకపోతే అప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ డిక్లేర్ చేసాక అప్పుడు మాకు అవసరం మీరు రావాలని చెప్పేసి సాయిరెడ్డి గారు కౌరు పెడితే అప్పుడు జాయిన్ అయ్యాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఇది లేదు కాబట్టి అప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యాం. అలా జీవీఎంసీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో సరే అనుకోకుండా అప్పుడు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ ఎలక్షన్ కమిషన్ ఈ గొడవల వల్ల 1 ఇయర్ కరోనా రావడం వల్ల 1 ఇయర్ పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సౌత్ ఇన్ఛార్జ్గా నేను ఎలక్షన్ అబ్జర్వర్గా చేశాను అన్నమాట సౌత్. మీరు పెందుర్తి 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ 0 బడ్జెట్ పాలిటిక్స్ మీద వెళ్తుంటే అక్కడ ఓటమి భయంతో డబ్బులు పంచడానికి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఫోన్ చేసినట్లు
పవన్ కళ్యాణ్ గారు పంచే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాననేసి చెప్పారంట మీకు. ఒక విషయం కానీ మీరు పార్టీ రూల్స్ ని మీరి డబ్బులు పంచారు అనేసి ఆరోపణలు ఉన్నాయి మీ మీద, దాని మీద మీరు ఏ వివరణ ఇస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను మేము గౌరవించాం. ఓకే, అయితే అక్కడ విషయం ఏంటంటే నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు తోట చంద్రశేఖర్ గారి దగ్గర పిలిచారు. అక్కడికి హైదరాబాద్ పిలిచినప్పుడు తోట చంద్రశేఖర్ గారు నాతో మాట్లాడినప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఏంటి అంటే సోన్సా అన్నీ నేను చెప్పిన తర్వాత అయితే మీరు ఎక్కడైనా పోటీ చేస్తారా అంటే లేదు, నేను ఓన్లీ గాజువాక అయితే పోటీ చేస్తాను, ఇంకెక్కడైనా అయితే నేను పోటీ చేయను, నాకు గాజువాక ఇస్తానంటేనే జాయిన్ అవుతానని చెప్పాను నేను. ఓకే, చెప్తే ఆయన ఏమన్నాడంటే ఈ కండిషనల్ అనేది నా చేతిలో లేదు, ప్రెసిడెంట్ గారిని అడగాలని చెప్పాడు ఆయన. ఓకే, ఆయన తర్వాత సరే అయితే ఎప్పుడు అడుగుతుంది ఎప్పుడు చెప్తారా అంటే ఉండాలి వెళ్ళిపోవాలంటే మరి ఆయన ఎప్పుడు కలుపుతారో తెలియదు అంటే నేను వెంటనే అదే రోజు సాయంత్రం ఫ్లైట్కి వచ్చేసాను. ఓకే, ఆయన మరుసటి రోజు 3:45 నేను ఫోన్ చేసి పడుకుంటే ఫోన్ చేశాడు తోట చంద్రశేఖర్ గారు. సార్ సార్ చెప్పాను ప్రెసిడెంట్ గారు మీరు చెప్పిన కండిషన్లు అన్నీ, ఆయన ఓకే చేశారు మీరు రండి అని చెప్పేసి అంటే నేను ఇక్కడ లేను సార్ వైజాగ్ వెళ్ళిపోయాను అన్న, మీరు ఎప్పుడు అవుద్దో చెప్పలేదు కదా అని చెప్పాను. చెప్తే అయితే పవన్ కళ్యాణ్ గారు సాయి రిసార్ట్స్కి వస్తున్నారు నెక్స్ట్ వీక్, అక్కడ కలవమన్నారు మిమ్మల్ని అంటే సరే అక్కడ కలిసాం. మరి గాజువాక అయితేనే నేను చేయగలుగుతానండి, వేరే చోట చేయలేనని చెప్పాను. సరే ఆయన కూడా నన్ను నమ్మండి మీ ఎందుకు నేను అన్నాను కదా అని చెప్పారు. సరే ఆయన మాట మీద మనం జాయిన్ అయిపోవడం జరిగింది. ఓకే, అప్పుడు చాలా మనం ఒక ఊపు తీసుకొచ్చాం పార్టీకి, ఇక్కడ కూడా చాలా మెంబర్షిప్లు అయ్యి బాగా గట్టిగా చేసాం. మెంబర్షిప్ అంటున్నారు కదా సార్, 150,000 ఫేక్ మెంబర్షిప్ చేయించారు జనాలకి ఇష్టం లేకపోయినా, ట్యాబ్లు ఇచ్చి పంపించి డబ్బు ఖర్చు పెట్టి ఆ ఫేక్ మెంబర్షిప్ వల్లే పవన్ కళ్యాణ్ ఇక్కడ అత్యధికంగా 150,000 మంది మెంబర్లు ఉన్నారు, జనసేన పార్టీ మెంబర్షిప్ జరిగింది, గెలుపు తజ్జం అని చెప్పేసి ఇక్కడ నుండి పోటీ చేయడం కూడా జరిగింది. ఆ లెక్కలన్నీ తప్పని మీ ఒక్కరికి తెలుసు అంట. పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మీ తప్పుడు మెంబర్షిప్ అనే అంటుంటారు. నేను మేము 150,000 మెంబర్షిప్ చేయలేదు, అది కూడా తప్పుడు సమాచారం. ఓకే, నేను చేసిన మెంబర్షిప్ 61,000. 61,000కి ఇంకొక విషయం ఏంటంటే ట్యాప్ ఇచ్చేసి బలవంతంగా చేసేస్తే నీ ఇంటికి వచ్చి చెప్తే బలవంతంగా చేస్తే నువ్వు ఇస్తావా? అయితే పంపించారంట కదా. మేము పంపించాం, మరి పంపించుకోవడం వాళ్ళు వచ్చి మన ఇంటికాడ మెంబర్షిప్ చేస్తారా ఏంటి? చంద్రబాబు గారు చెప్పారు అంటే వెంటనే ఎవరైనా చేస్తారు, ఇప్పుడైనా సరే. స్టిల్ నీ గాజువాక నియోజకవర్గంలో చంద్రబాబు గారు పంపించారని నువ్వు చెప్తే ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. చంద్రపూడి అంటే అటువంటి గౌరవం ఉంది. అటువంటి గౌరవం ఉన్న చంద్రపూడికి వైసీపీ పార్టీలో చొక్క ఎదురైంది. అసలు యాక్చువల్ గా పార్టీలోని సామాజిక బలం పరంగా గానీ ఆర్థిక బలం పరంగా గానీ చింతలపూడిని ఇక్కడ తీసే క్యాండిడేట్ లేడు. అటువంటి సిచ్యువేషన్లో ఒక కార్పొరేటర్ అభ్యర్థికి ఇక్కడ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అన్నాను, నేను పార్టీలో ఉండి నేను టికెట్ ఆశిస్తున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమండి మీరు ఎందుకు ఈ సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, నేనేమి నాకు సామర్థ్యం లేదు ఊరుకూడి ఎందుకు ఇవ్వండి అని నేను చెప్పాను అనుకో, అప్పుడు నువ్వు వేసిన ప్రశ్న వర్తింతది. అంటే నేను అలా చెప్పలేదు, నేను స్టిల్ ఇప్పుడు కూడా నాకే టికెట్ కావాలి, నేనే పోటీ చేస్తాను, నేనైతేనే ఇక్కడ సరైనటువంటి సూటబుల్ పర్సన్ అని నేను ఇప్పటికీ చెప్తున్నాను, సుబ్బారెడ్డి గారికి చెప్పాను, ఎప్పుడు చెప్పాను. అటువంటి అయితే వాళ్ళకి ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎందుకు అతనికి ఇచ్చారు, సామర్థ్యం ఉందా లేదా అనేది మనకు తెలియదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే తెలియాలి, ఆయన ఎందుకు ఇచ్చారు అన్నది ఆయన అడగాలి. కానీ నన్ను అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు కదా. అది అధిష్టానానికి ఏదో ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. అంటే గాజువాకలో కాపులు తర్వాత యాదవ్ కమ్యూనిటీ జనాభా పరంగా ఎక్కువ, ఫస్ట్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఉన్న మీకు సీటు ఎందుకు ప్రకటించలేకపోయింది? అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇప్పుడు జనసేన తీసుకుంటే జనసేన కాపులకి ఇస్తే వైసీపీ యాదవ్లకు ఇవ్వాలన్నది వాళ్ళ కాన్సెప్ట్ అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంచేత మరి అది ఇంకా జనసేన ఎవరికి ఇస్తారన్నది తెలియదు కదా, వాళ్ళు కాపులకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారా అన్నది. జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు, కాకపోతే ఫ్యూచర్ ఇంకా బోల్ టైం ఉంది. అసలు వెంకటరామయ్యకు ఉన్నటువంటి ఇక్కడ
ఆ ఇమేజ్ ఆయనకు ఉన్నటువంటి పేరు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇంత సామర్థ్యం ఉన్నటువంటి క్యాండిడేట్ని మిమ్మల్ని వదిలేసి ఆయనకి ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఆయనకి ఇమ్మని నేను చెప్తే అది నా సామర్థ్యాన్ని లోపం. అది నేను చెప్పలేదు కదా, పార్టీ అధిష్టానం ఆయనకి ఇచ్చింది, వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. ప్రయత్నించలేదు ఈ పార్టీలో ఉంటారని నమ్మకం వైసీపీ పార్టీ కలగలేదా? ఇప్పుడు రకరకాల ఊహాగానాలు ఉంటాయి, అన్ని అయిపోయిన తర్వాత అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే విషయం, చింతలపూడి వెంకట్రామయ్య ఎలక్షన్స్ అయిన మరుక్షణం అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. గతంలో కూడా జంపింగ్ చేసిన విధానం కూడా ఆ విధంగా ఉంది. నాకు నాకున్న సమాచారం ఏంటంటే, ప్రజారాజ్యంలో గెలిచి తర్వాత పార్టీ విలీనమైన తర్వాత మీరు కాంగ్రెస్ లో తిరిగారు, తర్వాత పార్టీ విలీనం చేసాక తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్స్ లో మీరు గంటా శ్రీనివాసరావు గారిని పట్టుకొని టీడీపీ వైపు వెళ్ళారు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని కాదు కదా. వైఎంసీ కన్నబాబురాజు వెళ్ళాడు, గంటా వెళ్ళాడు, ఎల్లం పంచగారులు వెళ్ళాడు. ఇవన్నీ జంపింగ్లు కాదంటారా? అవన్నీ జంపింగ్లు అలాగే అవుతాయి. మరి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ, ఇప్పుడు పల్లా ఎన్నింటికి వెళ్ళాడు? పల్లా ఎన్నింటికి వెళ్ళాడు? పల్లా శ్రీనివాసరావు గారు జంపింగ్ చేశారు. ఎన్నింటికి వెళ్ళాడు తెలుసా నీకు? తెలుసు, ప్రజారాజ్యం. అది అది ఇది కాదండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. పల్లా శ్రీనివాసరావు, మేము ఆ జంపింగ్ ఎందుకు చేసాం? అవును, ఇప్పుడు మేము చేసిన జంపింగ్ కాదు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. ఇప్పుడు జనసేన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో వీలైన అయిపోయింది. అయిపోయిందా? అవును అయిపోయింది. కాబట్టి మరి కాంగ్రెస్ లో నుంచి ఇందులోకి వచ్చామంటే ఎందుకు వచ్చాము? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అయిపోయిందా లేదా? అయిపోయింది. అది జంప్ ఎలాగవుతుంది? ఇవన్నీ నిజాలు, అవి చెప్తాను ఒకసారి. 73వ వార్డులో 14 మంది కాపులకి, ఓన్లీ కాపు క్యాస్ట్కి మాత్రమే చేయూత పథకాన్ని కట్ చేశారు. దీని మీద ఎటువంటి చర్యలు లేవు. ఇది చింతలపూడి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటుండగా, అధికారంలో ఉన్న పార్టీలో ఉంటుండగా ఇక్కడ కాపులకు అన్యాయం జరగడం కాదంటారా? అది అది చింతలపూడి వైఫల్యం కాదు. అది చింతలపూడి పార్టీలో ఉన్నా కానీ ఇక్కడ గాజువాకలో పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ 14 మంది నువ్వు చెబితే తెలిసింది, అది ఎవడో కూడా తెలియదు. నా దగ్గరికి వచ్చి అడగాలి కదా ఇప్పుడు, ఎవడు నీకు ఏం జరిగిందో, నీకు జ్వరం వచ్చిందో ఏమొచ్చిందో, నీ ఇంట్లో పడుకుంటే నాకెలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కదా తెలుస్తుంది. అదే రకంగా ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పే ఆ 14 మంది ఎవరో కూడా తెలియదు నాకు. కాపుల కులాన్ని టార్గెట్ చేసి గాజువాకలో చాలా వరకు నడుస్తుంది. కాపులు అంటే జనసేనకి వెళ్ళిపోతారు అని చేత మాకు ఉపయోగపడదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో ఒక అభద్రత భావం ఉంది. ఈ గాజువాకలో ఇవాళ చంద్రపూడి ఉంటే వచ్చిన తర్వాత మనకి ఈ స్థాయి వచ్చింది. ఇక్కడ కళ్యాణ మండపం కట్టించాం, ఇవన్నీ చేసాం మనం. ప్రతి ఊళ్ళోనూ కమ్యూనిటీ హాల్ కట్టించాం, రోడ్లు వేయించాం, ఎలక్ట్రికల్ వేయించాం, ఇవన్నీ వేసి మనం చేసినట్టు ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు. ఈ తర్వాత 2 సార్లు కూడా ఎమ్మెల్యేలు వచ్చినా నేను చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో అక్కడే ఉంది. ఇప్పుడు వరకు న్యూస్ కమిటీని మొట్టమొదట 2040 పట్టాలు ఇచ్చింది నేను. అర్థమైందా? 2000 పట్టాలు ఇచ్చింది నేను. అందులో మీ బినామీలు ఎక్కువ మంది ఉన్నారని? ఒక్కడ ఒక్క బినామీ ఉన్నాడంటే నేను రాజకీయ జీవితమే వదిలేస్తాను తెలుసా నీకు. అది కూడా రాజశేఖర రెడ్డి గారు 2008లో ఇస్తే ఆ రోజు ఇచ్చినటువంటి పట్టాలని రెగ్యులరైజ్ చేశాను నేను. అప్పుడు రిజిస్ట్రేషన్ అది అవ్వకపోతే ఆ జీవో వచ్చి అలా ఉండిపోతే నేను వచ్చాక వాటిని రెగ్యులరైజ్ చేశాను. మీరు బానోజీ తోటలోనే బెదిరించి ల్యాండ్లను కబ్జా చేశారని చెప్పేసి మీ మీద ఆరోపణలు. ఒకటి చూపించు, ఒక గజం చూపించు. బానోజీ తోట లో నేను బెదిరించి కబ్జా చేశాను అన్నది ఒక గజం కాదు. వడాలోనే చూపించాలో. గతంలోనే ఈ ఎలక్షన్స్ మూవ్మెంట్ రాకముందు ఒక సర్వే చేయించుకున్నారు చింతలపూడి వెంకట్రామయ్య, కానీ ఆ సర్వే రిపోర్ట్స్ ఇప్పటికి వచ్చి బయటకు పెట్టలేదు అని అంటున్నారు. ఎవరు చేయించుకున్నారు? మీరు పర్సనల్గా సర్వే చేయించు? నేను ఎప్పుడు ఇప్పటికీ ఒక సర్వే కూడా చేయించలేదు. చింతలపూడి కావాలనే పార్టీ మీద తిరగబడట్లేదు సీటు ఇవ్వకపోయినా, సొంత అక్రమ ఆస్తుల మీద ఎక్కడ దర్యాప్తులు చేస్తారు, అక్రమ ఆస్తులు బయటకు లాగుతారు, ఏమైనా ఉంటే అన్ని తీసేసుకోమాను. మనకి ఏమైనా ఉంటే అక్రమ ఆస్తులు కాదు, ఏమైనా ఉంటే ఆస్తులు ఉంటేనే తీసేసుకోమాను.
అందుకే చింతలపూడి వెంకట్రామయ్య చాలా కామ్ గా ఉన్నారు. చింతలపూడి అంటే చింతలపూడి ఊరికే పది దారికి ఏకబడిపోయి ఆశపడిపోయి గద్దలేసేటటువంటి మనిషి కాదు చింతలపూడి. మనకు ఏది ఉందో దాంతో తృప్తి పడతాం. మనకు అదృష్టం ఉంటే మనకు సీట్ వస్తుంది, సీట్ వస్తే మనం పోటీ చేస్తాం. ఇవాళ ప్రజలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు వెనకాల ఉన్నారు. అనేక సర్వేలు చేసుకున్నారు అందరూ అన్ని పార్టీలను. ఏ పార్టీలో ఇంటెలిజెన్స్లో కానీ పార్టీ సర్వేల్లో కానీ ప్రైవేట్ సర్వేల్లో కానీ అన్ని సర్వేల్లోనూ కూడా చంద్రబాబు వెంకటరామయ్య అనేవాడే నెంబర్ వన్లో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు వెంకటరామయ్యకి సీట్ రాకపోతే ఒక కాపు ఉద్యమాన్ని లేవనెత్తే ప్రయత్నాల్లో చింతలపూడి వెంకటరామయ్య నిమగ్నమయ్యారంటే కాపులు ఎవరు కూడా ఉద్యమాలు చేయరు. సమయం వచ్చినప్పుడు చూపెడతారు వాళ్ళు. కాపులు ఎప్పుడు చూపెడతారంటే సమయం వచ్చినప్పుడు చూపెడతారు. రోజు రోడ్లు ఎక్కి కొద్దులేసి తిట్టి కేకలేసి విజిల్ చేసేటటువంటి కులం కాదు ఇది. సాంప్రదాయంగా ఉండేటటువంటి కులం కాపులు అంటే. కారు వాళ్ళు అవసరమైనప్పుడు ఓటేస్తారు కానీ రోడ్లు ఎక్కి గొంతులేసి అల్లర్లు చేసుకునేటటువంటి టైప్ కాదు కాపు కులం అనేది. నేను గాజువాకలో పోటీ చేయడం అనేది పక్క. ఏ పార్టీ నుంచి చేస్తారు? మా వైసీపీ పార్టీలోనే నాకు వస్తుంది అనేటటువంటి ఆశాభావం మారచ్చు కదా. ఇంకా లేదు, ఇంకా 90 రోజులు 120 రోజులు ఉంది, 4 నెలలు ఉంది. ఇంకా 4 నెలల్లో బోలు మారుతాయి. ఆ రాజకీయాలు అనేది 4 నిమిషాల్లో మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అంటే వైసీపీ పార్టీ 175 సీట్లతోటి అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 175 నాయకుడు చెప్పింది 175కి 175 రావాలి మనకి అనేటటువంటి విషయంలో నినాదంతో వెళ్తున్నాము. అది చేత ఆయన చెప్పిందే మనం చెప్తాము. టీడీపీ జనసేన కూటమి 140 సీట్లు అధికారంలోకి వస్తుంది. వైసీపీ తటాపోట సర్దుకొని నిలిపే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు సర్వేలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు. కొంతమంది బీఆర్ఎస్ వస్తుందన్నారు, కొంతమంది కాంగ్రెస్ వస్తుంది అన్నారు వచ్చింది. ఇప్పుడు మిగతా 4 స్టేట్లలోనూ 3 స్టేట్లు కాంగ్రెస్ వస్తుందని ఇచ్చారు సర్వేలు. కానీ అన్ని స్టేట్లు బీజేపీ వచ్చింది అవునా? అంచేత ఇక్కడ సర్వేలు ఎలా చెప్తున్నాయంటే అది కూడా అలా ఉండొచ్చామో తెలియదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోవట్లేదు, సభలో కూడా స్క్రిప్ట్ చదువుకొని నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిర్ణయాలు సొంత ఆలోచన లేవు, ఒక డిక్టేటర్లా పరిపాలిస్తున్నారు అనేసి ఆపోజిషన్ పార్టీస్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు మర్చిపోతామేమో అని ఆయనే రాసుకుంటారు. ఆయనే రాసుకుని ఒక దాని తర్వాత ఒకటి మాట్లాడడానికి తెచ్చుకుంటారు. అంతేకాని ఎవడో రాసి ఇచ్చింది ఇచ్చాడని మనం ఎందుకు అనుకోవాలి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మీకు నేనైనా ఇంకొకటైనా అంటే నేను సాధారణంగా ఎప్పుడు స్క్రిప్ట్ రాసుకొని నేను అడిగిన దానికి నేను డైరెక్ట్ స్టేటివ్ అయి చెప్తాను. కానీ నేను అడగను, నేను ఎవరు చెప్పాను. కానీ చాలామంది పెద్ద లీడర్లు అందరూ కూడా స్లిప్ మీద రాసుకునే పంపిస్తారు. ఇప్పుడు 2024 డెఫినెట్గాను. ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు? అది మా పార్టీ నుంచే. వైసీపీలో ఉన్నాం కదా మనం. మీకు పార్టీ టికెట్ ఉందంటే ఎలా పోటీ చేస్తారు? అది ఇప్పుడు మీరు ఇవాళ ఎందుకు అనుకోవాలి? అది ఇంకా నిన్నటి వరకు దేవన్ రెడ్డి గారికి ఇస్తామన్న పదవి అయితే దేవన్ రెడ్డి గారికి ఇస్తామని వాళ్ళు అధిష్టానం ఎప్పుడు అనలే. అర్థమైందా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన నాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఎవరినైనా డిస్టర్బ్ చేయట్లేదు. ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆ తర్వాత ఆలోచిద్దాం ఈక్వేషన్ పెట్టని చెప్పారు. కానీ ఎవరికైనాను వాళ్ళకి ఇస్తానని కానీ నాకు ఇస్తానని కానీ వాళ్ళు చెప్పలే. దేవన్ రెడ్డి గారు తండ్రి పాలన అడ్డం పెట్టుకొని అనేక అవినీతి పనులు చేశారు, అందుకే పార్టీ అధిష్టానం ఆయనకి టికెట్ ఇవ్వలేదంటే దానికి మీరేమంటారు? అది మరి నా దృష్టిలో ఏం లేవు, మీ దృష్టిలో ఉంటే నాకు ఐడియా లేదంత. ఓకే.
తొందరలోనే మీరు రాజకీయంగా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటారు. 2024లో మీరు అనుకున్నట్లు రాజ్యసభలో ఏ పార్టీ నుండి అయినా కానీ ఎమ్మెల్యేగా కొనసాగి మళ్ళీ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్.